విశాఖ ఏజెన్సీ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతమైన అత్యంత మారుమూల గుంజవడ జామిగూడ ప్రాంతంలో ఐటీడీఏ పీఓ రోణంకి గోపాలకృష్ణ సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా స్థానిక సర్పంచ్ తరవడ అన్నమతో కలిసి 1 కిలోమీటర్ మేర గుర్రం మీద ప్రయాణించి జామిగూడ గుంజవడ పాఠశాలలు మరియు సచివాలయాన్ని తనిఖీ చేశారు. కొంతమంది సచివాలయ సిబ్బంది మరియు గ్రామ వాలంటీర్స్ విధులకు హాజరు కాకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుసిపుట్టు జామిగూడ మీదుగా ఒడిశా బోర్డర్ వరకు జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకుని గుత్తేదారులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. బుసిపుట్టు పాఠశాలను తనిఖీ చేయగా 11 మంది ఉపాధ్యాయులకు 6 విధులకు హాజరు కావడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మార్గమధ్యంలో రోడకోట సచివాలయాన్ని తనిఖీ చేసి హాజరు పట్టికను పరిశీలించి సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జామిగూడ సర్పంచ్ తెరవడ అన్నమ్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జర్సింగి బాలం నాయుడు, గ్రామస్తులు పాల్గొన్నారు. सर्वे सोमवार रोड कोट सचिवालय अट्लागे इक्कडी बूसपुट्टु वरकु जरुगुतुन्नटुवंटि रोड्डु अक्कडि नुंचि जामगूड वरकु जरुगुतुन्नटुवंटि रोड पनुलु परिशीलिंचडं जरिगिंदि. पनुलु చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. సో మేము అనుకున్న టైంలో పూర్తి చేస్తామని నమ్మకం ఉంది. ఇప్పుడు WBM వెట్ మిక్స్ ఇవన్నీ జరిగాయి. కొద్ది దగ్గర బ్లాస్టింగ్ చేయాల్సిన అవసరం ఉంటే బ్లాస్టింగ్ కూడా 4 విడతల వరకు చేశారు. ఇంకా లాస్ట్ విడత ఉంది. మరి అట్లాగే అటువైపు నుంచి ఒడిశా బార్డర్ నుంచి మరి మన బీటీ రోడ్డు ఇంకా త్వరలోనే 15 రోజుల్లో మరి వేయడం జరుగుతుంది, 15-20 రోజుల్లో. సో అక్కడ నుంచి మధ్యలో కొన్ని సీడీ వర్క్స్ ఉన్నాయి. ఆ సీడీ వర్క్స్ చేయడానికి కొంత టైం పట్టవచ్చు. సో మొత్తానికి మరి ఈ వర్క్స్ అనేవి అనుకున్న టైంలో కంప్లీట్ చేస్తామనే ఇదైతే ఉంది. అందరూ కమిటెడ్గా ఉన్నారు. మరి అట్లాగే కొన్ని స్కూళ్ళు కూడా సందర్శించడం జరిగింది. కొన్ని దగ్గర చాలా కమిట్మెంట్తో టీచర్స్ పనిచేస్తున్నారు. కొన్ని దగ్గర కొంత ఆబ్సెంటేజం ఎక్కువ ఉంది. దాని మీద కూడా మరి దృష్టి సారించడం జరుగుతుంది. అట్లాగే GSB RBK ఇవి కూడా చూడడం జరిగింది. ఇవి కూడా మరి పనులు RBK అయితే ఇక్కడ 15-20 రోజుల్లో, అట్లాగే GSB అయితే మరి ఒక 45 రోజుల నుంచి 2 మాసాల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో అది सर इंटीरियर प्लेस लो కొంతమంది ఉపాధ్యాయులు వెళ్ళట్లేదని ఆరోపణలు ఉన్నాయి సార్ ఎక్కువగా జామగూడ ఏరియా సార్ జామగూడ ఏరియాలో కొంతవరకు ఉపాధ్యాయులు ఇదనేది ఇర్రెగ్యులర్ గా ఉన్నారు అనేది నా దృష్టికి కూడా వచ్చింది మరి ఎప్పటికప్పుడు ఈ రోడ్ కూడా అయిపోతుంది కనుక సర్ప్రైజ్ విజిట్ లో ఎంఈఓ ద్వారా హెచ్డబ్ల్యూఓ ద్వారా డీడీ ట్రైబల్ వెల్ఫేర్ యాజ్ వెల్ యాజ్ నా ద్వారా సర్ప్రైజ్ విజిట్లు చేయడం జరుగుతుంది ఎక్కడైనా ఇర్రెగ్యులర్ ఉంటే మాత్రం డెఫినెట్ గా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి నేను ఈ రోజు సందర్శించిన దీని ప్రకారం అయితే జామిగూడలో టీచర్ ఉన్నారు అట్లాగే ఆ పక్కన ఒక ఊరికి వెళ్ళాము అక్కడ కూడా 97 మంది పిల్లలు ఉన్నారు చాలా చక్కగా బోధన జరుగుతుంది బూసుపుట్లో అయితే చాలా 11 మంది టీచర్లకి 6 టీచర్లే రావడం జరిగింది 5 టీచర్లు ఆబ్సెంట్ లో ఉన్నారు సో ఇట్లా కొన్ని స్కూల్స్ సందర్శిస్తే కొన్ని దగ్గర ఈ ఆబ్సెంటిజం ఉంది సో ప్రభుత్వం వారు కూడా మళ్ళీ 10th క్లాస్ ఎగ్జామినేషన్ అయినంత వరకు కూడా సెలవులు పూర్తిగా టీచర్ సెలవులనేవి అత్యవసరమైతే తప్ప ఆరోగ్యపరమైన ఏమైనా అత్యవసరం ఉంటే తప్ప సెలవులనేవి ఇవ్వద్దని ప్రభుత్వం నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి సో మరి టీచర్స్ అందరూ కూడా అది గమనించి ఆ విధంగా మరి 100% 10వ తరగతి పరీక్షలు ఉత్తీర్ణత సాధించేటట్టు కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే సార్ థ్యాంక్ యూ సార్.